కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఇక 55వ పేరు. స్వామివారిని దర్శించిన వెంటనే స్వామివారి యొక్క కంటి చూపులో నుంచి ఒక కిరణమైనా మన మీద పడకపోతుందా అని ప్రతి భక్తుడు కూడా ఏ అవకాశం కోసమైతే ఎదురుచూస్తాడో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రూపొందించినటువంటి తిరునామం ఓం కంజలోచనాయ నమః అని. కంజమంటే పద్మము, పద్మము వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు అని కీర్తిస్తారు. స్వామివారి యొక్క రూపమంతా కూడా పద్మముతో పోల్చి వర్ణింపబడుతుంది కదా. పాదములు పద్మముల మీద అమరి ఉన్నది. ఇంతెందుకు? కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి దివ్యక్షేత్రం తిరుమల. తిరుమల కొండలో ఆనంద నిలయ విమాన ఛాయలో స్వామివారి యొక్క గర్భాలయములో స్వామి పాదాలు విచ్చుకున్నటువంటి సహస్ర దళ కమలముల మీద ఆవిర్భవించి ఉన్నది. నేరుగా నేల మీద విచ్చుకున్నటువంటి 1000 రేకులు కలిగినటువంటి పద్మం ప్రత్యక్షమైతే ఆ పద్మం మీద తన పాదములను అలా ఉంచుకొని రెండు చేతులలో శంఖచక్రములు పట్టుకొని మరి రెండు చేతులతో అభయప్రధాన హస్తముగా వరప్రధాన హస్తముగా కటి వరద హస్తములతో అలరారుతూ ఉండేటటువంటి ఆనందనలేడు కదా మన స్వామి. అటువంటి స్వామి రాళ్ళు రప్పలని తన లేలేత పాదములతో నడిచి కొలిచిన ఆనంద నిలయములో నిలుచున్నటువంటి రూపం పద్మముల మీద ఉన్నదే. పద్మములు సుకుమారమా, స్వామి పాదములు సుకుమారమా? ఏది త్వరగా అలా స్పృశిస్తేనే కందిపోతుంది అనంటే స్వామి పాదములే సుకుమారమట. కారణం వెంకటేశ్వర సుప్రభాతంలో చెబుతారు, అమ్మవారి చేతులు ఎంత సుకుమారమైనవో మనకు తెలుసు. అటువంటి సుకుమారమైన చేతులతో అమ్మవారు స్వామి పాదాల దగ్గర కూర్చొని స్వామి పాదములను అలా ఒత్తాలి అని తాకితే అమ్మవారి చేయి తగిలి స్వామివారి యొక్క పాదములు ఎరుపెక్కి అరుణవర్ణాన్ని సంతరించుకున్నది అని సుప్రభాత సంకీర్తనలో ఒక శ్లోకంలో చెబుతారే. అంటే అమ్మవారి యొక్క సుకుమారమైన చేతుల కన్నా కూడా లేలేతమైనటువంటి పాదములు అరవిందములు, అంటే పద్మములు. స్వామివారి యొక్క ముఖము అరవిందము, నేత్రములు అరవిందములు, చేతులు పాణి పద్మములు. ఇలా పాదములు అరవిందములు, ముఖము అరవిందము, నేత్రము అరవిందము, కరములు అరవిందములు, స్వామి నువ్వు సర్వము అరవిందమయము అని చెప్పి చెబుతూ ఉండేటప్పుడు ఎవరికి గర్వము రాదు? ఇక్కడ ఎవరికి గర్వం వచ్చింది అనంటే పద్మములకి గర్వం వచ్చిందట, కమలములు గర్వాన్ని పొందిందట. అరే, మనం కానా భూలోకంలో లేకుండా ఉంటే స్వామిని ఎవరితో పోలుస్తారు? స్వామి పాదములు అరవిందములు అంటూ ఉన్నారు, మనమే లేదంటే స్వామి పాదాలని దేంతో పోల్చి వర్ణిస్తారు ఈ భూలోక వాసులు? కాబట్టి మనమే గొప్ప అని కమలములు కాసంత అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎప్పుడైనా అహంకారం పొడ సూపితే సమూలముగా తుంచి పారేసేటటువంటి దేవుడు మన స్వామి. వెంటనే కమలముల యొక్క అహంకారాన్ని తొలగించడానికి యమునా నది ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేటటువంటి కృష్ణుణ్ణి యమునా నదిలో అప్పుడే విరబూసినటువంటి కమలములు చూసి ఈ శ్రీకృష్ణుడితోనైనా మనల్ని పోలుస్తున్నది, మన యొక్క అందానికి సౌకుమార్యానికి 100 రెట్లు ఎక్కువ అందాన్ని కలిగినటువంటి ఈ శ్రీకృష్ణుడితో మనల్ని పోలుస్తున్నారే అని తమ గర్వాన్ని తొలగించుకొని
తాము ఒక్కసారిగా తమలో ప్రాయశ్చిత్తపడి శ్రీకృష్ణుడంతటి వారితో తమను పోలుస్తున్నందుకు ఆ స్వామికి దాసానుదాసులుగా మారి తాము పూచేటటువంటి ప్రతి పుష్పము కూడా స్వామి నీ చరణ సన్నిధికే మా జీవిత సమర్పణ అని కోరుకున్నట్లుగా ఒక కవి ఒక శ్లోకంలో కీర్తిస్తారే, అటువంటి కమలములోని ఒక్క రేకును తీసి విప్పార్చి ఆ రేకు యొక్క భంగిమ రూపం ఎలా ఉందో అంతటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే కంజలోచనాయన మహా అని కీర్తిస్తారు. ఆ చూపు తగిలితే మనస్సు మళ్ళీ ఆయన వైపు నుంచి యువతలకి తిప్పుకోవడానికి వీలు కాదట. వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యము కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇందులో కొంతమంది తాము ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని పొంది స్వామి ముందు నిలబడి దర్శించుకుంటూ కూడా ఉంటారు. కానీ ఏది గొప్ప అంటే స్వామిని ఎంతమంది దర్శించుకుంటారో దర్శించుకోవచ్చు కాక వాళ్ళ యొక్క భాగ్య విశేషణ. అన్ని లక్షల మందిలో స్వామి చూపులు అనుగ్రహ కిరణాలు అల్లంత దూరాన నిలుచొని స్వామి కాపాడవా అని ఆర్తితో ఏ భక్తుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో అది ముందు వరుస కావచ్చు చివరి వరుస కావచ్చు స్వామి చూపు పడడానికోసం ఆర్తిని వెలుబుచ్చుతూ ఉండేటటువంటి భక్తుడు గొప్పవాడట. అందుకే స్వామి యొక్క చూపులు తగిలి ఎన్నో రకాలైనటువంటి విశేషాలన్నీ కూడా జరిగిందే. పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావుల దగ్గరకు వచ్చి ఈ రంగనాథుడి యొక్క నేత్రాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి నిజమే, కానీ ఇంతకన్నా అందమైనటువంటి నేత్రాలు పరమపదంలో నేను చూపిస్తాను నాతో పాటు వస్తావా అని అంటే ఇంతకన్నా అందమైనటువంటి నేత్రములు ఉండడం అసంభవం అని చెప్పి పరమపదమైన ఈ రంగనాథుడి యొక్క లేని స్థలం నాకు అక్కరలేదు అని రంగడే దిక్కు అని శ్రీరంగాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆచార్యులు ఎందరో. అన్నమయ్య జీవితాన్ని మలుపు తిప్పినటువంటి సన్నివేశం కూడా స్వామివారి యొక్క నేత్రాల నుంచి వెలువడినటువంటి కిరణాలే కదా. ఆ నేత్ర సందర్శన అయిన వెంటనే అన్నమయ్యలో కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య తేజము ఆయన జీవితాన్ని మార్చివేసిందే. అది కంజలోచనుడి యొక్క గొప్పతనం అని చెప్పి చెబుతారు. పరీక్షిన్ మహారాజు పుట్టుక నుంచి బయట వచ్చి గర్భం నుంచి వెలువడి భూలోకానికి వచ్చి ఇలా పరిశీలనగా చూస్తున్నారట చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని. ఇలా పరిశీలనగా చూస్తూ ఉన్నారు కాబట్టి పరీక్షగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన పరీక్షిత్తయ్యారు అని కూడా రసరమ్యంగా ఒక మాట చెబుతారే. ఎవరిని చూస్తున్నారు పరీక్షగా పరీక్షిన్ మహారాజు అంటే గర్భములో ఉన్నప్పుడు తనను తనతో పాటు గర్భములో ఉండి రక్షించినటువంటి వాడెవడా అని చూస్తున్నారట. శ్రీకృష్ణ పరమాత్మకి పాండవుల వంశాన్ని కాపాడాలి అని ఎంతో అభిలాష. చిట్ట చివర ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజుని కాపాడితే వంశం నిలుస్తుంది అని. కానీ దూరాన అల్లంత దూరాన అశ్వత్థామ యొక్క అస్త్రం అక్కడ పెట్టబడి ఉన్నది. అశ్వత్థామ గతించిన ఆ అస్త్రంలో నుంచి వెలువడేటటువంటి కిరణాలు పాండవ వంశాన్ని అలానే భస్మం చేసేంత అగ్నిని వెదజల్లుతూ కిరణాలు పడుతున్నాయి ఈ ఉత్తర గర్భంలో. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ తీక్ష్ణమైనటువంటి కిరణములు తట్టుకోలేని సమయములో శ్రీకృష్ణ పరమాత్మ గర్భంలో ప్రవేశించి ఆ శిశువుని కాపాడాడు అని మనకు పురాణాలు ప్రబోధిస్తూ ఉన్నాయే. తనతో పాటు గర్భంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన ఎవరా అని పరీక్షిన్ మహారాజు చూశారట. చూసి గుర్తుపట్టి శ్రీకృష్ణుణ్ణి చూసి ఈయనే ఎలా గుర్తుపట్టారు అనంటే ఆయన కళ్ళే చెబుతున్నాయని అన్నారట. ఆయన కళ్ళతో సాటి వచ్చేటటువంటి నేత్రములు ఎవరిలో కూడా కనిపించలేదు కనుక, ఆయన కళ్ళు పుండరీక సమానమైనటువంటిది కనుక, కమలాసన విభుడు కాబట్టి ఆయన, కమల నేత్రుడు కాబట్టి ఆయన, ఆ పుండరీక నయనుడు కాబట్టి ఆయనని నేత్రములను బట్టి నేను కనుక్కున్నాను అని పరీక్షిన్ మహారాజు చెబుతారే. అటువంటి స్వామి
నీ యొక్క కటాక్షంలో నుంచి ఒక్కగానొక్క ఆ కిరణాన్ని మా మీద ప్రసరింపచేయవా. మా జీవితంలో అలుముకున్నటువంటి అంధకారాన్ని, చీకటిని పోగొట్టడానికి జ్ఞానదీపంగా ఆ కిరణం మాకు వెలుగునిస్తుంది కదా స్వామి అని ప్రార్థించేటటువంటి దివ్య సందర్భం ఓం కంజలోచనాయ నమః అని. అనేక దివ్య లీలలను కూడా స్వామి తన యొక్క పుండరీక నేత్రములతోనే చేశారు. ఇంకా చెప్పాలి అనంటే, మహాభారత యుద్ధం జరిగేటటువంటి సమయములో భీష్ముడంతటి మహాబలపరాక్రమశాలి కూడా అర్జునుడి రథం ముందుకు వచ్చినప్పుడు బాణప్రయోగం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడిని చూసేసరికి శ్రీకృష్ణుడి యొక్క కళ్ళల్లో నుంచి వెలువడేటటువంటి అమృతరస తరంగాలను చూసి మైమరిచిపోయి అస్త్రప్రయోగం ఎలా చేయాలి అని కూడా పక్కన పెట్టి చిత్తరువులలా బొమ్మలా నిలుచుండిపోయారట భీష్మ పితామహుడు కూడా. కారణమేమిటి? స్వామివారి యొక్క కళ్ళు అంతటి అందంగా ప్రకాశిస్తూ సమ్మోహన పరిచాయి యుద్ధ వీరుణ్ణి కూడా. అటువంటి యుద్ధ సమయంలోనైనా కావచ్చు, లేదా ఇతరమైనటువంటి సందర్భంలోనైనా కావచ్చు, తన యొక్క దివ్యమైనటువంటి విపార్చినటువంటి నేత్రములతో భక్తులను అనుగ్రహించేటటువంటి స్వామి. ఈ సందర్భంగా మనం ప్రతి గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో జరిగేటటువంటి తిరుప్పావడ సేవను స్మరించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వెంకటేశ్వర స్వామిని అన్ని వేళలా దర్శిస్తే కళ్ళతో పాటు చేర్చి నామం దిద్దబడినటువంటి స్వామివారి యొక్క ఆ తిరుముఖ మండలం మాత్రమే మనం దర్శించుకోవచ్చు. కానీ ఒక్కగానొక్క గురువారం రెండవ గంట అయిన సమయములో తిరుప్పావడ సేవ నుంచి ఆ రోజు ఏకాంత సేవ వరకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క రెండు నేత్రములని స్పష్టముగా మనం దర్శించుకోవచ్చు. ఇంకా తిరుమలలో లేదా దేవస్థానములో పనిచేస్తున్న ఉద్యోగులలో కూడా ఒక విధమైనటువంటి భక్తి భావన, భక్తులలో కూడా భక్తి ఉద్రేకం పెంపొందేటటువంటి ఒక రోజు. కారణం, అన్ని రోజులు స్వామి అందరినీ చూస్తూనే ఉంటారు, సాక్షి విశ్వస్య కర్మణామని. కానీ మన మనస్సులలో సామాన్యులైనటువంటి వాళ్ళం కాబట్టి మెదిలేటటువంటి ఆలోచన ఏమిటి అనంటే, కళ్ళ మీద ఉన్నటువంటి నామం తీసివేస్తే స్వామివారి యొక్క కళ్ళు మరింత విపార్చి భక్తులను చూసేటటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి నేత్ర దర్శనం అని ఆ రోజు ఆ విధమైనటువంటి దర్శనానికి పేరు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ రోజు స్వామి నీ కళ్ళ నుంచి వెలువడేటటువంటి కిరణాలలో ఒక్కగానొక్క ఆ చూపుని మా మీద ప్రసరింపచేయవా అని ప్రార్థిస్తూ భక్తులు స్వామివారిని వేడుకుంటారు. ఇది గురువారం నాటికి మాత్రమే సొంతమైనటువంటి ఒక దివ్య దర్శనం. అటువంటి కంజలోచనాన్ని కీర్తించేటటువంటి దివ్య తిరునామం ఓం కంజలోచనాయ నమః అని మనం కూడా చెప్పి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. 56వ పేరు ఓం మధుఘ్నే నమః. ఇది స్వామివారి యొక్క లీలని తెలిపేటటువంటి ఒక గొప్ప పేరు. మధువనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించారు కాబట్టి ఆయన మధుఘ్నడట. ఘ్న అంటే సంహరించినటువంటి వారు. ఎవరిని? మధు. అదే విష్ణు సహస్రనామంలో కూడా మధుసూదనుడిగా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు కీర్తింపబడతారు. మధు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి దేవుడు కాబట్టి మధుసూదనుడిగా కీర్తింపబడతారు. ఇదే మరొక సందర్భంలో చెప్పేటటువంటి అర్థం ఏమిటి అనంటే, అసురులని సంహరించడానికోసమే అవతరించినటువంటిది స్వామివారి యొక్క అవతారాలు ఒక కారణం. రెండవది, ధర్మాన్ని నిలపడానికోసమే అవతరించినటువంటిది స్వామివారి యొక్క అవతారాలు. ఇక తనను కీర్తించేటటువంటి భక్తుల యొక్క బాగోగులను చూడడానికే అవతరించినటువంటిది స్వామివారి యొక్క అవతారాలు. అందుకే శ్లోకం దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి, ధర్మ సంస్థాపనకి, అధర్మ నాశనమున కోసమే స్వామి అవతారాలు అని చెప్పి చెబుతారే. అటువంటి అవతారాలలో ఆయన యొక్క దివ్య ప్రభావాన్ని కీర్తించేటటువంటి రూపాలుగా
ఆయన సంహరించినటువంటి రాక్షసులని తెలియజెప్పేటటువంటి ఒక తిరునామాలుగా కొన్ని పేర్లు మనకు కనిపిస్తాయి. అందులో ఈనాటి పేరు ఓం మధుఘ్నైన మహ అన్నటువంటి పేరు. ఈ సందర్భంగా భగవద్గుణ దర్పణం అనేటటువంటి గ్రంథంలో ఒక వ్యాఖ్యాన సరళి వస్తుంది. ఎవరైతే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుని నుంచి లక్ష్మిని వేరు చెయ్యలేరో అంతటి గొప్పవారు స్వామివారు. అంటే అందరి దగ్గర ఐశ్వర్యం ఈరోజు ఉండవచ్చు, రేపు ఐశ్వర్యం కాసంత చంచలమైనటువంటిదిగా మారిపోవచ్చు, కానీ స్వామివారి దగ్గర ఉండేటటువంటి స్త్రీ, ఆ స్త్రీని ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరట. అందుకే ఆయన శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు అని చెప్పి కీర్తిస్తారే. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన రహస్యాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వరుని యొక్క దివ్య వక్షస్థలములో అనేక ఆభరణములతో పాటు ఇరువైపులా కుడి ఎడమల వక్షస్థలములలో రెండు ఆభరణములు అమ్మవారి యొక్క రూపాన్ని దిద్దుకొని అలంకృతమైనటువంటి ఆభరణాలు మనకు కనిపిస్తాయి. ఇట్లా గుండ్రంగా ఉండేటటువంటి సువర్ణ కంఠికలో అమ్మవారు ఉండేటట్లు ఉండే ఆభరణాన్ని స్వామివారికి ఇటు కుడివైపు ఎడమవైపు కూడా అలంకరిస్తారు. శుక్రవారం నాడు అభిషేకానికి ముందు, తిరుమంజనానికి ముందు స్వామివారి యొక్క ఆభరణములన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టినప్పుడు సడలింపు అన్నటువంటి ఒక పారిభాషిక పదం, టెక్నికల్ టెర్మినాలజీ అని అంటారే, ఇది ఆగమశాస్త్ర పరంగా మనం చెప్పుకోవచ్చు. అలా సడలించి ఆభరణములని పక్కన పెట్టినప్పుడు ఒక్కగానొక్క కుడివైపున ఉన్నటువంటి సువర్ణ కంటికలో ఉన్న అమ్మవారి ఆభరణం మాత్రం అలానే ఉంచుతారు. ఇక సన్నటి వస్త్రమును స్వామికి ధరింపచేసి చెమ్మతో స్వామివారికి ఆ తిరుమంజనాన్ని జరిపిస్తూ ఉండేటప్పుడు వక్షస్థలంలో కుడివైపున ఉన్న ఆభరణం ఇటు అటు కదులుతూ ఉన్నప్పుడు నిజమైన స్వామివారి యొక్క వక్షస్థలాన్ని చూస్తే అక్కడ విగ్రహములో విగ్రహముగా అమ్మవారు కూర్చున్నటువంటి రూపంలో ద్విభుజ వ్యూహలక్ష్మి స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ శ్రీనివాసాంగ మధ్యస్థ సుతరాం కేశవ ప్రియ కూర్చున్నటువంటి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారే, ఆ అమ్మవారు విగ్రహంలో విగ్రహంగా ఉంటారట. ఇట్లా విడదీయరానికి వీలు లేనటువంటి లక్ష్మీ విశిష్టుడిగా స్వామి కనిపిస్తారు కాబట్టి ఆయనని ఈ విధంగా కీర్తించవచ్చు అని చెప్పి చెబుతారు. ఇలా అనేక సందర్భములని ఈ తిరునామము ద్వారా వ్యాఖ్యానకర్తలు వివరించి ఉన్నారే. ఈ తిరునామము ద్వారా స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఓం మధురానాథాయ నమః అన్నటువంటి పేరు. మూడు నగరములతో శ్రీకృష్ణుడికి విశేషమైనటువంటి అనుబంధం. ఒకటి బృందావనం, రెండవది మధుర, మూడవది ద్వారక. ఈ మూడు నగరములలో బాల్యలీలలన్నీ కూడా బృందావనంలోనే గడిచింది. ఇటు బృందావనము, బృందావనమునకు దగ్గర ఉండేటటువంటి మధుర, ఇలా కలగలసి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువగా గడిపినటువంటి రోజులుగా కీర్తింపబడతాయి. అందుకే శ్రీకృష్ణుడు తన యొక్క అవతార సమాప్తి సమయంలో తానుగా తన నోటి నుంచి ఒక మాట అంటారట, నేను బాల్యంలో బృందావనంలో గడిపిన రోజులే రోజులు కదా, ఆ రోజులు నాకెప్పటికీ గుర్తుండిపోతున్నాయే అని బృందావనాన్ని, సమీపంలో ఉన్నటువంటి మధుర క్షేత్రాన్ని అంతగా అభిమానించాడే. అందుకనే ఆయన మధురాధిపతిగా కీర్తింపబడతారు. స్వామి మధురాధిపతే అఖిలం మధురం కదా అని ఒక కీర్తన కూడా వస్తుంది. అటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను మనకు తలపింపచేసేటటువంటి ఒక పేరు ఓం మధురానాథాయ నమః అని. ఈ తిరునామము ద్వారా స్వామి చరణారవిందాల్లో పుష్ప సమర్పణ చేసి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఓం శ్రీకృష్ణాయ నమః.